नमस्ते एंड वेलकम टू ग्रेट तेलंगाना टीवी తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగు జాడల్లో నడిచి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రజా నాయకుడు ఎందుకు అయ్యాడు మరోసారి నిరూపితమైంది తెలంగాణ వచ్చినాక మంత్రి హరీష్ రావు సిద్ధిపేట నియోజకవర్గ రూపురేఖలను సమూలంగా మార్చేశారు శాఖపరమైన బాధ్యతల్లో ఎంత బిజీగా ఉన్నా వారంలో 3 రోజులు సిద్ధిపేటలోనే ఉంటూ ఎవరికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా క్షణాలు పరిష్కారం చేస్తూ వారికి భరోసా ఇస్తున్నారు ఇటీవల కోడవెల్లి వాగు పరివాహక ప్రాంత రైతులు పంటలు ఎండిపోతున్నాయని మొరపెట్టుకుంటే అప్పటికప్పుడు సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి మాట్లాడి రంగనాయక్ సాగర్ నుంచి గోదావరి జలాలను విడుదల చేయించి రైతన్నల ముఖాల్లో వెలుగు నింపారు తాజాగా సిద్ధిపేట రైతుకు మంత్రి హరీష్ రావు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సిద్ధిపేట జిల్లాలో దాదాపు 55000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు మంత్రి హరీష్ రావు రైతులను సమాయత్తం చేస్తున్నారు ఇందులో భాగంగా మార్చి 28వ తేదీన సిద్ధిపేట జిల్లా వ్యాప్తంగా రైతులకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించారు రైతుల ఉత్సాహాన్ని చూసిన హరీష్ రావు బుధవారం హైదరాబాద్ నుంచి 300 మంది రైతులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు ఈ సందర్భంగా సిద్ధిపేట జిల్లా చిన్నకొడూరు మండలం ఇబ్రహీం నగర్ గ్రామానికి చెందిన రైతు వెంకటయ్యతో హరీష్ రావు ఫోన్లో మాట్లాడారు హలో వెంకటయ్య నేను హరీష్ను అంతా బాగున్నారా అంటూ ఆ రైతుకు కుశల ప్రశ్నలు వేశారు నీళ్లు మంచిగా ఉన్నాయా బోర్ పోస్తుందా అంటూ అడిగారు సార్ బాగున్నాం నీలకు ఢోకా లేదు అని వెంకటయ్య జవాబు ఇచ్చారు ఆయిల్ పామ్ గురించి మొన్న మీటింగ్ లో విన్నావు కదా ఎన్ని ఎకరాల సాగు చేస్తావు అని హరీష్ రావు ప్రశ్నించగా 2 ఎకరాలు వేద్దామని అనుకుంటున్నా సార్ అని రైతు వెంకటయ్య జవాబు ఇచ్చారు 2 ఎకరాలు వేస్తే ఏం లాభం 3 ఎకరాలు సాగు చేయి అని మంత్రి చెప్పగా మీరు చెప్పినాక మాకేం భయం సార్ 3 కాదు 4 ఎకరాల ఆయిల్ పామ్ వేస్తా అంటూ రైతు ధీమా వ్యక్తం చేశారు ఓకే వెంకటయ్య నీతో పాటు పక్క రైతులను కూడా సాగు చేయమని చెప్పు మంచి లాభాలు వచ్చే సాగు ఎకరానికి ప్రభుత్వం 30000 ప్రోత్సాహకాలు కూడా అందజేస్తుంది ఫ్యాక్టరీని కూడా మన సిద్ధిపేటలోనే ఏర్పాటు చేస్తున్నాం మంచి లాభం వచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని మంత్రి హరీష్ రావు వివరించారు హరీష్ అంటే ఒక నమ్మకం ఓ భరోసా ఆయన ఏదైనా చెప్పారంటే మారు ఆలోచించకుండా సిద్ధిపేట ప్రజలు ఫాలో అయిపోతారు ప్రస్తుతం సిద్ధిపేట రైతు వెంకటయ్యతో మంత్రి హరీష్ రావు ఫోన్ కాల్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది